సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. చిన్న వయసులోనే ఎన్నో అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. అరుదైన రికార్డులు అంటే అలాంటి రికార్డులు కాకుండా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న ఆ పూర్వి రజాకర్ అయితే మనతో ఉన్నారు. ఆమెతో మనం మాట్లాడదాం. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికగ్నైజ్ మీ యాజ్ అ సూపర్ టాలెంటెడ్ కిడ్ ఫర్ ఆల్ మై అచీవ్మెంట్స్. ఐ హావ్ 400 ప్లస్ ప్రైజెస్ అండ్ అవార్డ్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఫస్ట్ అవార్డ్స్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు బి ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. తన ఇంట్రెస్ట్ ఏముంది, తను అదే చేస్తా అంటే వి ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండి. మ్యామ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాం. అంటే ఇంత చిన్న వయసులో, అంటే మీ ఏజ్ 13 ఇయర్స్ అన్నారు, 13 ఇయర్స్ ఏజ్లోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు, హౌ టు ఫీల్ మ్యామ్? సో యాజ్ యూజువల్ ఐ ఫీల్ గ్రేట్, బట్ ఐ నో దట్ దిస్ ఇస్ వెరీ లిటిల్. దే ఆర్ మోర్ థింగ్స్ టు అచీవ్, దే ఆర్ మెనీ మోర్ థింగ్స్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐ హావ్ నాట్ యెట్ టేకెన్ మై ఫస్ట్ స్టెప్. అంటే ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇది అనేది చాలా బిగ్ రికార్డ్, ఏ డిపార్ట్మెంట్లో మీకు వచ్చింది? సో ఐ మేడ్ మినియేచర్ ఫుడ్ ఐటమ్స్ of the respective states of India and represented them on a map of India. So I got a record for the maximum number of food items represented on a map of India and I represented 223. అంటే ఈ పక్క మరికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు సొంతం చేసుకున్నారు, అలాగే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏ డిపార్ట్మెంట్స్లో వచ్చింది అది? సో ఫర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐ రిప్రజెంటెడ్ ద సీషెల్స్ ఆన్ అ మ్యాప్ ఆఫ్ ఇండియా విత్ ద రెస్పెక్టివ్ ఆర్ట్ ఫార్మ్స్. So I got the record for maximum number of seashells presented on map of India. And International Book of Records, they recognized me as a super talented kid for all my achievements. అంటే ఒక ఫుట్స్తో ఇండియా మ్యాప్ని డిజైన్ చేశారు. సో ఎలా వచ్చింది అసలు ఆ థాట్ అనేది మీకు? సో ఐఎమ్ అ బిగ్ ఫుడీ, ఐ లవ్ ఈటింగ్ అండ్ ఐమ్ ఫ్యాసినేటెడ్ బై ద డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ ఆల్ అరౌండ్ ఇండియా. సో ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ద ఫుడ్ and to gain better understanding of it I decided to represent it on a map of India. Me age children's ante cartoons leda homework chestuntuntaru meek enduku asli ee thought vachindi ante in hours me swantham chestunnaru kada ela ela vachindi asli ee thought meeku? So I would like to say that art, poetry and public speaking about things and karate are all just my passion. So even making food items out of air dry clay is my passion. So I just wanted to pursue my passion by doing such things. ఎన్ని అవార్డుల వరకు మీరు అచీవ్ చేశారు ఇప్పటి వరకు చూసుకుంటే? ఇప్పుడు అంటే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఇండియా బుక్ ఆఫ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అన్ని పెద్ద పెద్ద రికార్డ్స్, ఇంకా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర? సో ఐ హ్యావ్ 1 మోర్ ఇండియా ప్రౌడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ హ్యావ్ 400 ప్లస్ ప్రైజెస్ అండ్ అవార్డ్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. అంటే మేము మీ మమ్మీ గారు చెప్తే విన్నాం, మీకు కరాటే అండ్ సమ్ డిపార్ట్మెంట్స్లో కూడా మీకు మంచి గ్రోత్ ఉంది, బాగా పర్ఫార్మెన్స్ చేశారు, అవార్డ్స్ కూడా వచ్చాయి అన్నారు, దానికోసం ఏం చెప్తారా? సో ఐ గాట్ మెనీ మెడల్స్ ఇన్ కరాటే, ఇన్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్స్. సో ఐఎమ్ కరెంట్లీ ఇన్ గ్రీన్ బెల్ట్ ఫర్ కరాటే అండ్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ కోచ్ పివి రమణామూర్తి సార్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ట్రైనింగ్ మీ ఇన్ టు గోయింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ టు కరాటే. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ పివి గోవర్ధన్ సార్ ఫర్ హిజ్ వండర్ఫుల్ ట్రైనింగ్ టు. అంటే టీచర్స్, అంటే స్కూల్లో టీచర్స్ రెస్పాన్సింగ్ ఎలా ఉంది? స్కూల్లో టీచర్స్ కానీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? అంటే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ అంటే ఇన్ని గొప్ప గొప్ప రికార్డ్స్ మీరు సొంతం చేసుకున్నారు కదా, ఎలా వస్తుంది రెస్పాన్స్, ఎలా ఉంది ఫ్యామిలీ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ? సో మై టీచర్స్ రియలీ ఎంకరేజ్ మీ అలాట్ అండ్ వెన్ ఐ గెట్ ఎనీథింగ్ దే ఎంకరేజ్ మీ టు డూ మోర్ అండ్ మోర్ అండ్ ఆల్వేస్ కంగ్రాచులేట్ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్వేస్ జస్ట్ కంగ్రాచులేట్ మీ ఫర్ మై ఎఫర్ట్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో సపోర్ట్ మీ అలాట్. అంటే రిలేటివ్స్ నుంచి కూడా ఎలా ఉంది? యా, మెనీ ఆఫ్ మై రిలేటివ్స్ సపోర్ట్ మీ బట్ అన్ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్. దిస్ ఇస్ అ రియలీ కామన్ థింగ్ వే దెర్ ఇస్ సక్సెస్ ఈవెన్ లిటిల్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఇన్ని రికార్డ్స్ మీరు సొంతం చేసుకున్నారు కదా, అసలు ఏం చేస్తారు మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం చూసుకుంటే? అంటే చూస్తే అలాగా చదవడం లేదా రాయడం లేదా డ్రాయింగ్స్ అలాగ ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? అంటే జనరల్గా పిల్లలు ఏమంటే కార్టూన్స్ చూస్తారు, లేదంటే హోంవర్క్స్ చేసుకోవడం, లేదంటే టీవీస్, లేదంటే
ఈటింగ్ అంతే తప్ప ఇలా డిఫరెంట్గా ఆలోచించారు కదా, ఎలా ఉంటుంది మీ డైలీ లైఫ్? సో ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, లైక్ అరౌండ్ 5:15 to 5:30 PM, డూ ఎక్సర్సైజ్, దెన్ హెడ్ ఫర్ స్కూల్, అండ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ ఎట్ అరౌండ్ 4 o'clock. సో ఐ డూ మై హోంవర్క్ ఫస్ట్. డూయింగ్ యువర్ హోంవర్క్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ గో టు కరాటే క్లాస్. దెన్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ కరాటే క్లాస్ ఐ డివోట్ టైమ్ టు పర్స్యూ మై హాబీస్ సచ్ ఎస్ రీడింగ్ బుక్స్, పెయింటింగ్, రైటింగ్ పోయిట్రీస్ అండ్ సో ఆన్. మరి వాచింగ్ టీవీ? ఐ డోంట్ హ్యావ్ కేబుల్ కనెక్షన్. ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, సో ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి, మీ జాబ్ రోల్ ఏం చేద్దాం? సో ఐ వుడ్ లైక్ టు బి ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు? అసలు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఏం నచ్చింది మీకు? సో ఐ లవ్ హెల్పింగ్ పీపుల్. ఐ సీ ఇన్ మై డైలీ లైఫ్ మెనీ పీపుల్. ఐ లివ్ అమాంగ్ ద కామన్ పీపుల్. So I want to do my best to help them. I want to help the poor people. I want to develop cities. Develop cities. And improve the infrastructure and so on. Many cities are being neglected and all that. Parents support ela vastundi meeku ante in hours teeskona ante chaala indi ila tayar cheyalante chaala power mental ga physical ga chaala training kavali. Parents nunchi ela support antundi meeku? So my parents always support me a lot. Whenever I want to do anything, they just encourage me to go for it and offer some advice. Purvi garu ippudu parents, family member, relatives always supported meeku, support chestunnaru ani cheppistunnaru. So veellu kaakunta other persons evaraina meeku support chesara, ante encourage chesara, ante nuvvu sadhinchagalavu, nuvvu achieve cheyagalavu, neeku pedda kashtam kaadu ani evaraina meeku support chesi mimmalni prosahinchara? Yes, apart from all of them, there are many people who support me. I would like to take the names of few of them. First of all, I would like to thank the founder of Anuragyam, Sachin Chaturvedi sir. He encouraged me to publish books, and because of his idea and his motivation about seeing my poems, that I published 2 books. And apart from that, I would like to thank Professor Balmohan Das sir, and I would like to thank him for his continuous support. He supports me a lot, and I would also like to mention that I am the honorary member of Gandhi Center, thanks to him. అది ఇంతమంది మీకు సపోర్ట్ చేశారు కదా, వాళ్ళకి ఈ సుమన్ టీవీ ఛానల్స్ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఇంతమంది అంటే పేరెంట్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్, అదర్ పర్సన్స్కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటారా? ఎవ్రీవన్ హూ హాస్ సపోర్టెడ్ మీ ఫర్ దర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, ఇట్ ఈస్ దే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ దట్ హెస్ ఆల్సో ప్లేడ్ అ పివోటల్ రోల్ ఇన్ మేకింగ్ మీ అచీవ్ సచ్ థింగ్స్. అంటే ఇప్పుడు జనరల్గా మీ ఏజ్ చిల్డ్రన్స్కి ఎక్కడైనా చిన్న ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్లో ఫెయిల్ అయితే వాళ్ళు డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి పర్సన్స్కి మేము ఏమైనా చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఎవ్రీ వన్ ఫేస్ హ్యాస్ టు ఫేస్ ఫెయిలియర్. ఫెయిలియర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. వీ హ్యావ్ ఆల్ హర్డ్ దట్. ఈవెన్ ఐ హ్యావ్ లాస్ట్ మెనీ కాంపిటీషన్స్ హ్యావ్ కమ్, బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అవర్ షార్ట్ కమింగ్స్ ఇన్ ద what we have done, and we need to improve upon them. Pakka shells tho meeru ila Indian maps geesaru, maro pakka foods tho anni kalipi oka Indian map. Ippudu karate lo kuda meeru manchi performance chesaru. Ivanni kaakunte mee mother inkoti kuda chepparu, meeku poems kuda raastaru cheptarani kuda unnaru, chupistara ee books? Yeah, so this is my first book, The Fascinating World of Poems. It was published by Anuragyam Publications and released on January 26th, 2023. Okay. And this is my second book, The Mystical World of Poetry. This too was also published by Anuragyam and was released on 26th January 2024. Ante ee books lo neeku baaga oka nachina oka manchi poem kosam em cheppamante cheptava? So I have written many poems, and these days I noticed even day to day life situations we need to fight for justice. So I see many people, they back out, they say let it go, even though they deserve the justice. So I have written a poem about fighting for justice, so I would like to read it out from my book. Yeah, so it's a small poem and I would like to read it out. So here it goes. If you are scolded when you are right, for justice you must fight. If you are confidently correct, you can win even without great intellect. If you are still not heard by the calls of giving up, don't be lured, because you are
pure and true. And your justice is definitely due. Fight your own great battle. Show all of your mettle. If each one of us follows this, our world will be full of bliss. Remember, correct yourself and others when wrong. When right, to congratulate throng. That will make the world intelligent and the reign of discoveries will be imminent. అంటే మీకు మీరు మరిన్ని గోల్స్ రీచ్ అవ్వాలని మేము మా సుమన్ టీవీ తరపు నుంచి మా తరపు నుంచి కూడా మేము హార్ట్గా కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్, మీరు మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలి, ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. అంటే ఐఏఎస్ అవుతానని చెప్పి అన్నారు కదా, సో ఐఏఎస్ ఇంకా మంచి మంచి స్టేజెస్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వీటన్నిటికి మెయిన్ రీజన్స్ వాళ్ళ పేరెంట్స్. సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఫాదర్ కూడా మనతోనే ఉన్నారు. సో దీనికి ఈ యొక్క ఐడియాస్ ఎలా చేయాలి, ఈ యొక్క ఎంకరేజ్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటనేది పేరెంట్స్తో కూడా మాట్లాడారు. సార్ చెప్పండి సార్. సార్ మీరు పేరెంట్స్గా తను ఎంత ఎంకరేజ్ చేసినా సరే తను కూడా ఒక గోల్ రీచ్ అవ్వడం అనేది ఒక గొప్ప విషయం సార్. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ పేరెంట్స్ లైక్ చాలా గర్వంగా ఉందినండి. అంటే ఎలాంటి పాప అంటే మాకు ఉందినంటే చాలా అదృష్టం అండి. తన చిన్నప్పటి నుంచి అనేది అవార్డ్ అయితే తనకి అంటే వస్తుందినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫస్ట్ అవార్డ్స్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ అవార్డ్ అండ్ ఆ అవార్డే తన లైఫ్ని చేంజ్ చేసిందండి. లైక్ ఎవ్రీబడి ఎన్కరేజ్డ్ హర్, టీచర్స్ అందరూ ఎన్కరేజ్ చేశారు తనకి ఇంట్రెస్ట్ ఉంది కొంచెం అటువైపు చూడండి అంటే వెరీ గుడ్ అండి, వీల్ డెఫినెట్లీ సపోర్ట్ హర్. సో అప్పటి నుంచే అనేది తన జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అలా చాలా అవార్డ్స్ అనేది తను గెలిచింది. కానీ అంటే ఇప్పటికి లైక్ తను ఇప్పుడు 9th స్టాండర్డ్లోనూ ఉంది. సో 9th స్టాండర్డ్లో ఎంత రేంజ్లో ఎన్ని అవార్డ్స్ అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదనండి. అండ్ మేము ఎప్పుడైనా అవార్డ్ కోసం చెయ్యండి అనేది ఎప్పుడు చెప్పమండి. తనకి ఇంట్రెస్ట్ ఉంది తను చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ కాంపిటీషన్స్కి మేము తీసుకెళ్తాం, తను వెళ్ళాలని అంటే తీసుకెళ్తాం, నేను వెళ్ళానంటే మేము ఫోర్స్ చేయమోనండి. ఇట్స్ ఆల్ హర్ విష్, తను చేయాలని అనుకుంటే చేస్తుంది అంతే. దానికోసం మేము ఏమి నో చెప్పము. ఫోర్సింగ్ అస్సలు ఉండదునండి చిన్నప్పటి నుంచి. అండ్ తన ఇంట్రెస్ట్ ఏముంది తను అదే చేస్తుంది. అంటే తన ఏజ్ పిల్లలు కార్టూన్స్ చూస్తారు, లేదంటే గేమ్స్ ఆడుకుంటారు, లేదా ఫ్రెండ్స్తో సరదాగా బీచెస్కి అలా వెళ్తుంటారు. కానీ తిను మాత్రం ఏం చేస్తుంటుంది, అంటే వెళ్తుంది అలా టీవీస్ కానీ మొబైల్స్ వాడడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అలాంటివి చేస్తుంటుందా? చిన్నప్పుడు అప్పుడప్పుడు టీవీలో చిన్న ఒక షో తన లైక్ షీస్ టు వాచ్ షో. అండ్ ఆఫ్టర్ దట్ లేటర్ తన ఇంట్రెస్ట్ ఏరియాలోనే ఎక్కువగా వెళ్ళిపోయింది తను. అండ్ టీవీ అయితే మన తన టీవీ వైపు ఎక్కువ చూడరు సార్. ఇంకా ఐ థింక్ 6 ఇయర్స్ అయిపోయింది మా ఇంట్లో అసలు కేబుల్ కనెక్షనే లేదు. అండ్ మొబైల్స్ కూడా పెద్దగా ఏం వాడనండి, మా ఫోన్ ఇక్కడే ఉంటుందండి. షీ డజంట్ టచ్. ఎస్, తనకి ఎప్పుడైనా అవసరం పడితే ఖచ్చితంగా తను సర్వ్ చేసుకొని విదిన్ 2 మినిట్స్ తనకి అయిపోయిన తర్వాత వెంటనే తను వదిలేస్తుందినండి. ఇంకా నెట్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ వైఫై అన్నీ ఉంది, కానీ అది కూడా తన ఎంత అంతే యూసేజ్ ఎంత ఉంది అక్కడ వరకు యూజ్ చేసుకొని అని మరి తను మళ్ళీ తన పనులు వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా తనకి, అంటే ఈ ఆసియా బుక్ ఆఫ్, ఇండియా బుక్ ఆఫ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది సార్? ఫ్యామిలీ అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే నిజం చెప్పాలంటే మనకి ఎలాంటి అవార్డు ఎప్పుడు రాలేదు మనకి. మీకు తెలుసునండి చిన్నప్పుడు మనం ఏమైనా చిన్న కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఒక టిఫిన్ డబ్బు మనకి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎలాంటి పెద్ద పెద్ద అంటే కప్స్ ఇవన్నీ మనకి అప్పుడు ఉండేది కాదు. చిన్న కప్ ఏమైనా వస్తేనంటే అది చాలా అంటే ఫీల్ అయ్యేవాడు, చాలా ఒక ఫెస్టివల్ లాగా ఉండేది మన ఇంట్లో. కానీ ఎన్ని అవార్డ్స్ అంటే మా ఫ్యామిలీ అయితే అందరు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ దే వెరీ హ్యాపీ దట్ మన ఫ్యామిలీ నుంచే ఒక యూనో సంబడీ ఎ గర్ల్ చైల్డ్ అంటే జనరల్గా చూస్తాం చాలా మంచి పేరు తెచ్చింది అంటే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండి. మ్యామ్ ఇప్పుడు దాకా మేము పూర్వితో మాట్లాడడం జరిగింది, అండ్ వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడాం. వాళ్ళ ఫాదర్ నేను డ్యూటీకి వెళ్ళిపోతా, వాళ్ళ మదరే మా అమ్మాయిని దగ్గర ఉండి కేర్ చేస్తారంటున్నారు. ఇలా ట్రైన్ చేస్తున్నారు మేడం ఆ పాపకి? అంటే ఇన్ అవర్స్ ఇంత చిన్న ఏజ్లోనే వచ్చాయంటే దాని వెనకాల మీ యొక్క కేరింగ్ చాలా ఉంటుంది, ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. ఎలా చేసేవారు మేడం ఆ అమ్మాయికి? యాక్చువల్లీ ఐ టేక్ కేర్ ఆఫ్ హర్, దాట్ ఈస్ ట్రూ. అండ్ నాట్ ఓన్లీ ఆల్ మదర్స్ ఆర్ కేరింగ్ అబౌట్ దియర్ కిడ్స్. సో మదర్స్, వాట్ డూ ఐ ఫీల్ యాజ్ అ మదర్, వీ కెన్ సపోర్ట్ ద కిడ్స్, వీ కాంట్ ఫోర్స్ ద కిడ్స్ టు డూ ఎనీథింగ్. సో
I request to all the mothers, we should not force our kids to do anything. Just we can tell them to go ahead. We can support them, encourage them, and whatever they like, let them do it. Pitta koncham kota ganam ante urike anladeemo ee maat kaste endukante tinu okka rangalone kaadu oka pakka skills tho india map ni design chesi dantlo oka award oka pakka india ki sambandhinchina aahara padarthalanni upayoginchutu dantlo sambandhinchina oka padartha oka map chesi ఇంకొక అవార్డు సంపాదించింది. మరోపక్క కరాటి ఇలా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా సరే తనలో బెస్ట్ పర్ఫార్మెన్స్ని తను అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ చేసి మంచి అవార్డులు అయితే తను సొంతం చేసుకుంది. సో మనం కూడా ఒకసారి తను కోరుకుందాం మరిన్ని అవార్డ్స్ తను సొంతం చేసుకోవాలి, తను అనుకున్న గోల్స్ని చాలా క్విక్గా అయితే తను రీచ్ అవ్వాలని అయితే మనం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.